అందరికీ నమస్కారం వేగా న్యూస్ కి స్వాగతం నేను మీ శ్యామ్ ప్రసాద్ కాకినాడ జిల్లా పిఠాపురంలో నిర్వహించిన వైఎస్ఆర్ ఆసరా పథకం కార్యక్రమానికి భారీ సంఖ్యలో స్థానిక మహిళలు తరలివచ్చారు శాసనసభ్యులు పెండం దొరబాబు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనపై హర్షం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రశంసల వర్షాన్ని కురిపించారు ఈ సందర్భంగా పిఠాపురం రూరల్ మండలంలో గల 1586 సంఘాల 15860 మంది అక్క చెల్లెమ్మలకు గాను 13,51,00,000 రూపాయల వైఎస్ఆర్ ఆసరా చెక్కులను స్థానిక శాసనసభ్యులు పెండం దొరబాబు అక్క చెల్లెమ్మలకు అందించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఎల్లో మీడియాపై ఘాటైన విమర్శలు చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ వైస్ చైర్పర్సన్ బుర్రా అనుబాబు ఎంపీపీ కన్నాబొత్తుల కామేశ్వరరావు గ్రామ సర్పంచులు నాయకులు స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం మండలం పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకి ప్రీతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆసరా గత ఆయన ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి ఈనాటి వరకు కూడా ఆయన సుదీర్ఘ పాదయాత్రలో ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటని తోసా తప్పకుండా అమలు చేస్తూ ఆసరా ప్రతి సంవత్సరం కూడా వారికి వారి అకౌంట్లోకి నేరుగా వేసే కార్యక్రమంలో భాగంగా ఈ రోజున పిఠాపురం మండలంలో 13,51,00,000 రూపాయలని ఈ రోజున నేరుగా వారి అకౌంట్లోకి వేసి అక్క చెల్లెమ్మలందరికీ కూడా వారి కష్టాల నుంచి బయటపడే విధంగా వారి అందరికీ కూడా జీవనోపాధికి ఉపయోగపడే విధంగా ఆసరా ద్వారా ఈ రోజున వేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ రోజున అక్క చెల్లెమ్మలందరూ కూడా ఒక తండోప తండోలుగా వారందరూ కూడా వచ్చి ఇక్కడ మా మీటింగ్లో ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క హర్షం వెలిబుచ్చుతూ ప్రీతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కొనియాడుతూ వారందరూ కూడా మాట్లాడిన మాటలైతే నిజంగా వర్ణనాతీతం ఈ రోజున ఇటువంటి ముఖ్యమంత్రి 10 కాలాల పాటు ఉంటే ఈ రాష్ట్ర యొక్క సమస్యలు తీరుతాయి ప్రజల సమస్యలు తీరుతాయనే దిశగా ఈ రోజున అక్క చెల్లెమ్మలందరూ కూడా చెప్పే మాట నిజంగా ఆశ్చర్యమనిపిస్తుంది ఈ రోజున ఇంకా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇచ్చే పథకాలు ఇంకా ఎక్కడ చేరకుండా ఉన్నాయో అటువంటి కూడా గుర్తించండి ఎవరైనా కానీ అర్హత ఉండి రానిటువంటి వారు ఉంటే గుర్తించండి వారికి వెంటనే ఆ పని చేయండి అని చెప్పి మమ్మల్ని గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా ఇప్పటికే గడప గడపకి ప్రతి ఇంటికి వెళ్ళటం వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకోవడం ఎవరికైనా కానీ ఈయన ఇచ్చే సంక్షేమ పథకాలన్నీ కూడా అందుతున్నాయా లేదా అని అడగటం వారికి ఎవరికైనా రానిటువంటి వారు ఉంటే వారికి వెంటనే ఇచ్చే కార్యక్రమాన్ని అధికారుల ద్వారా చేయడం నిజంగా ఇది ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలోని చేయనటువంటి విధంగా ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం ప్రజల కోసం ఆలోచించే ముఖ్యమంత్రిగా మహిళా పక్షపాతిగా ఈ రోజున ముందుకెళ్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి నిజంగా మా పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకం తరఫున మా నాయకుల తరఫున అందరి తరఫున కూడా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం బేగా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థాంక్యూ ఆల్